ఐకార సత్యనారాయణ గారు 1958 అనుకుంటాను ఆయన ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ. ఆయన ఫస్ట్ పిక్చర్ సిపాయి కూతురు, సిపాయి సిపాయి కూతురు అంటారు. నేను స్కూల్ కాలేజెస్లో చదువుకున్న రోజులు, అప్పట్లో స్కూలు ఆ తర్వాత కాలేజ్ ఆయన సినిమాలు అప్పుడు చూసి, ఆ తర్వాత నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం. మా అమ్మాయి బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో కూడా సొంత పిక్చర్స్లో ఈ డేట్స్ పంపించడమే కానీ ఫుల్ డిమాండ్గా ఉన్నారు సత్యనారాయణ గారు. ఎంత డిమాండ్ అంటే డబ్బులు ఇస్తాం, ఎక్కువ ఇస్తామని ప్రొడ్యూసర్స్ ఆయన మీద అలా ఒత్తిడి తెస్తున్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చి నా బ్యానర్లో నేను ఎంత ఇస్తే అంత తీసుకొని నాకు సహకరించిన మంచి నటుడు. అతని విలనిజం, ఆ విలనిజంలో ఒక హీరోయిజం కూడా ఉండేది. కామెడీ విలన్గా చేశారు ఆయన, ఎన్ని రకాలుగా చేశారో అన్ని పాత్రలు నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. సీనియర్ మోస్ట్ నటులు వాళ్ళు ఎన్టీ రామారావు గారు, తర్వాత అంత అందగాడు సత్యనారాయణ గారు అని అప్పట్లో అంటూ ఉండేవాడు. ఆ పోలిక ఆయన్ని చూస్తే బిగినింగ్ చేసినాం. నాకు అతి సన్నిహితమైనటువంటి కుటుంబం ఆవిడ సత్యనారాయణ గారి మిస్సెస్. నేను ఇప్పుడు అక్కయ్య అంటాను. ఆవిడ అంటూ ఉంటుంది, బాబు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మన ఇద్దరం అక్క తమ్ముడుగా పుట్టాలి అని. అంత సన్నిహితమైన కుటుంబం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి భగవంతుడు కలుగు చేయాలని కోరుకుంటున్నాను. కైకాల సత్యనారాయణ గారు నటుడుగానే కాదు నిర్మాతగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. ఇద్దరు దొంగల దగ్గర నుంచి చిరంజీవి గారితో చిరంజీవి, కొదమసింహం, కౌబాయ్ సినిమా, అలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు సత్యనారాయణ గారు. ఆయన నటుడుగా 780 చిత్రాలు దాదాపు చేయటం తెలుగు ఇండస్ట్రీలో ఇదే గొప్ప రికార్డ్ అనుకుంటా. అలాంటి ఆ వ్యక్తి ఈ రోజున మన ముందు లేకపోవడం మనకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనతో మా అనుబంధం, ఫ్యామిలీ రిలేషన్స్, వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా మిస్సెస్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, సత్యనారాయణ గారి మిస్సెస్ కానివ్వండి, మా అబ్బాయి క్లాస్మేట్ విలోకు, సత్యనారాయణ గారు మనవడు, సో వీళ్ళందరితోటి మాకున్న ప్రత్యేక అనుబంధం, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇలాంటి వ్యక్తి ఈరోజు లేడంటే అంత గొప్ప వ్యక్తి నాకు చాలా బాధగా ఉంది. ఆయన చేసిన క్యారెక్టర్స్, మోసగాళ్ళకు దగ్గర నుంచి మొన్నటి లాస్ట్ సినిమా చేసే వరకు ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజున ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి మనసున్న మంచి వ్యక్తిని ఏనాడు ఏ కాంట్రవర్సీకి వెళ్లకుండా మంచి సినిమాలు నిర్మించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ గారుతో మా ఫ్యామిలీ అనుబంధం చాలా గొప్పది. నిజంగా ఆయన లేకపోవడం వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. చాలా బాధాకరంగా ఉందండి. ఈరోజు ఆయన లేకపోవడం అనేది ఎవరు తీర్చలేని లోటు. ఆయన మన సినిమా ఇండస్ట్రీ చేసిన ఎన్నో గొప్ప పనులు మనందరికీ తెలిసిందే. ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేశారు, మా అందరికి ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్. ఆయన ఇవాళ మనకి ముందు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆత్మ మనస్ఫూర్తిగా శాంతి కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సత్యనారాయణ గారికి పాదాభివందనం. ఆయనతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి. నేను చిన్నప్పటి నుంచి ఆయనతో చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఎప్పుడు అదే చిరునవ్వు, అదే ఇది, ఎంతో ఆప్యాయత, అభిమానం. ఒక 3-4 ఇయర్స్ ముందు కూడా ఇంటికి వెళ్ళి కలిశాను. చాలా ఎంతో ప్రేమగా, తన సొంత కూతురులాగా మా ఇద్దరిని కూడా ఎంతో అభిమానంతో ఆయన మాట్లాడారు. ఈరోజు ఆయన లేకపోవడం అందరికీ బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిసేస్తున్నాను. సత్యనారాయణ గారు లేరు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయనకి నాకు నా అనుబంధం చాలా క్లోజ్ రిలేషన్షిప్.
దాసర్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన సత్యనారాయణ గారు మేము అందరం రెగ్యులర్ గా మీట్ అవుతూ ఉండేవాళ్ళం చాలా కాలం క్రితం అంటే 6 మంత్స్ బ్యాక్ ఆయనతో పర్సనల్ గా ఇంటికి వచ్చి కలవడం జరిగింది అప్పుడు చాలా బాగున్నారు కానీ ఇంత తొందరగా ఇలా జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదు ఆయన ఒక మంచి మనిషి మహానటుడు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను గౌరవనీయులు పెద్దలు కైకాల సత్యనారాయణ గారు మూడు తరాల ప్రజలకు గుర్తుండేటువంటి గొప్ప నటుడు నవరస నట సార్వభౌముడు మీకు విలన్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించినటువంటి గొప్ప వ్యక్తి నాకు తెలిసి 777 చిత్రాలు నటించినటువంటి ఏకైక వ్యక్తి మరి వారు మరణించడం సమాజానికే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా తీరని లోటు వారు ఒక టర్మ్ పార్లమెంట్ సభ్యులుగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి వారి నటన ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా సత్యనారాయణ గారిని బాగా ఇష్టపడేటువంటి సందర్భాలు మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు శోభన్ బాబు గారు అంటే వీరి ఏ చిత్రం ఉన్నా కానీ కంపల్సరీ మరి కైకాల సత్యనారాయణ గారు ఆ చిత్రంలో ఉండవలసిందే మరి విలన్గా కానీ తండ్రిగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ వారు నటించినటువంటి నటన ఒకసారి చూస్తే మరి వారు లీనమైపోయి ఎంత బాగా చేసిండు అని చెప్పుకునే విధంగా ఆ సినిమాలలో నటించినటువంటి గొప్ప నటుడు బట్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లోపల మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను నటించలేను అని చెప్పి ఒకసారి మాట్లాడినప్పుడు నేను విన్నా మరి అటువంటి గొప్ప వ్యక్తి మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశం వారి జననం కూడా 1935 అంటే దగ్గర దగ్గర 87 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి అంటే మద్రాస్ కావచ్చు ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు యావత్తు తెలుగు ప్రజలు తెలుగు ప్రేక్షకులకు మరి సుపరిచితమైనటువంటి గొప్ప నటుడు మీకు పాత జనరేషన్లో ఉన్నటువంటి నటులందరూ బట్ ఈ మధ్యకాలంలో కృష్ణంరాజు గారు మరణించడం మరి రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మరణించడం మనం చూడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ వీళ్ళు మన మధ్యలో లేకపోయినప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప నటులు మరి ఆ భగవంతుడికి వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి మరి కైకాల సత్యనారాయణ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు 10:30 గంటలకు ఈ ప్రాంతం నుండి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి వారి అభిమానులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ యంత్రాంగం మరి పూర్తిగా
రేపు ఎందుకంటే జనసంద్రం ఎక్కువ ఉంటది కాబట్టి వారికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇటువంటి గొప్ప నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరం అయినప్పటికీ విధిని మనం ఏం చేయలేం కాబట్టి వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తా మన మధ్య లేకపోవడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఆయన మహానుభావుడు ఈ లివ్డ్ హిజ్ ఫుల్ లైఫ్ హ్యాపీగా సంతోషంగా లాస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు ఆయన బట్ ఆయన ఆయన స్టాండర్డ్స్ ఏంటి అనేటటువంటిది మనం తెర మీద చూసాము మామూలు స్టాండర్డ్స్ కాదు చాలా హై స్టాండర్డ్ ఆయన ఎన్ని రకాల క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చారో నా అదృష్టం బాగుండి నాకు ఎమ్మెల్యేల్లో ఆయన హీరోగా దొరికారు ఎమ్మెల్యేల్లో ఆయన చేసినటువంటి పాత్ర యముడి పాత్ర ఇవాళ్ళకి కూడా అందరూ గుర్తుపెట్టుకుని ఉన్నారు అని అంటే ఇక అది ఎంత గొప్ప పాత్రలో ఆయన ఇమిడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఆయన ఆహ్వానంలో కూడా చేశారు ఆయన ఆయన ఆయనతో మాకు ఉన్నటువంటి అసోసియేషన్ కూడా చాలా మంచి అసోసియేషన్ అలాగే నా సినిమాల్లో ఘటోత్కజుడు ఒకటి అసలు ఆయన ఎంత అంత అడ్వాన్స్డ్ థాట్ను కూడా ఆయన రిసీవ్ చేసుకుని ఇది నేను చేస్తానయ్యా ఇది బాగుంటుంది ఇది అని చెప్పి చెప్పడం అనేటటువంటిది నిజంగా ఆల్వేస్ ఇట్ ఈస్ అన్ అప్రిషియేటబుల్ అంతే ఇంకా మనం చెప్పలేనంతగా ఆయన్ని అభినందించి తీరాలంతే అలాంటి మహానుభావుడు ఇవాళ మన మధ్య లేకుండా పోవడం అనేది చాలా బాధగా ఉంది చెప్పలేనంత బాధగా ఉంది కానీ తప్పదు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ నేచర్ అంతే అందుకని ఆయన పాదాలకి నేను ఒకసారి మీ అందరి ముందు నమస్కరించుకుంటూ అంతటి మహానటుణ్ణి నాకు ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆహ్వానం దగ్గర నుంచి ఇటు ఘటోత్కజుల వరకు ఇచ్చినటువంటి ఆ భగవంతుణ్ణి నేను స్మరించుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంకా ఇవాళ కైకాల సత్యనారాయణ గారు లాంటి గొప్ప నటుణ్ణి తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది ఇది తెలుగు మాట్లాడే తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ కూడా ఒక విషాదకరమైన వార్త ఎందుకంటే ఆ తరం నటుల్లో అటు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం గారు ఒక అద్భుతమైనటువంటి నటుల కోవకు చెందినటువంటి అంత సీనియర్ మోస్ట్ నటుడు కృష్ణాడి గారు చెప్పినట్టు మా అదృష్టం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి మాకు చక్కటి అనుబంధం ఏర్పడింది ఆయనతో ఎమ్మెల్యేల సినిమా చేయాలనుకున్నప్పుడు యముడు క్యారెక్టర్కి సత్యనారాయణ గారు తప్ప ఇంకొకరిని ఆలోచించడం సాధ్యపడలేదు సో ఆయన అప్పటికే నేను ఇప్పటికే యముడిగా మంచి పేరు తెచ్చుకున్నాను ఇప్పుడు మళ్ళీ చేయడం కరెక్ట్ అయినా కాదా అని చెప్పి ఒక సందిగ్ధత వ్యక్తం చేస్తే కృష్ణారెడ్డి గారు దివాకర్ బాబు గారు కూడా లేదు సార్ అది మీరు మాత్రమే చేస్తేనే బాగుంటుంది ఆ పాత్ర న్యాయం జరుగుతుందంటే ఆయన చాలా ఉత్సాహంగా అద్భుతంగా చేశారు అది అందుకే చరిత్రలో సినిమా చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ రోజుకి కూడా ఈరోజు ఇప్పటి జనరేషన్ కూడా ఎమ్మెల్యేల సినిమా టీవీలో వస్తుందంటే కైకాల సత్యనారాయణ గారి యొక్క ఆహార్యాన్ని ఆయన అభినయాన్ని చూసి ఆస్వాదిస్తూ ఉంటారు అలాగే ఘటోత్కజుడు సినిమా నిజంగా ఆయన ఎంత ప్రేమించి ఎంత ప్రేమతో చేశారంటే ఆ క్యారెక్టర్ ఇప్పటికీ తెర మీద మనకి ఆ పాత్రలో ఆయన యొక్క ఆత్మానందం అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది ఘటోత్కజుడి పాత్రలో ప్రతిరోజు కృష్ణారెడ్డి గారిని మెచ్చుకునేవారు భలే మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు అని చెప్పి అంతేకాదు సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కాపీ చూసుకున్న తర్వాత ఆయన ముచ్చట పడిపోయి భలే ఉందండి నేను ఎన్టీ రామారావు గారిని కలిసి ఈ సినిమా చూడమని అడగాలి అని చెప్పి నన్ను కూడా పెట్టుకుని రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళి అన్నగారికి నన్ను పరిచయం చేసి అచ్చరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళు మనీష ఫిలిమ్స్లో ఇలాంటి ఒక సినిమా చేశారు మంచి పాత్ర ఇచ్చారు నాకు మన టైంలో తర్వాత అలాంటి ఒక మంచి మైథలాజికల్ క్యారెక్టర్ చేయడం అనేది నాకు నిజంగా చాలా లక్కీ అన్న మీరు చూడాలి అని చెప్పి ఆయన్ని చెప్పారు సో ఆయనతోటి వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎన్నో ఉన్నాయి ఎన్నో అనుభూతులు ఉన్నాయి అవి ఎప్పుడు పలకరించినా ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మమ్మల్ని పుత్రవాచర్యంతో ఆశీర్వదిస్తూ ఉండేవారు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు ఆయన అన్ని రకాల పాత్రల్ని అవలీలగా చేసి ఒక రోల్ మోడల్గా సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని ఎంతో అద్భుతంగా సుస్థిరం చేసుకున్నటువంటి కైకాల సత్యనారాయణ గారు ఎప్పటికీ తెలుగు సినిమా బతుకున్నంతకాలం కూడా మనందరి హృదయాల్లోని మనసులోని తరతరాలకి ఆయన సజీవంగానే ఉంటారు డెఫినెట్గా యముడు కూడా మెచ్చుకుని ఆయన పుష్ప విమానంతో స్వాగతం పలికి స్వర్గలోకానికి తీసుకెళ్తారు తీసుకెళ్ళే ఉంటారు ఆయనకి స్వర్గప్రాప్తి కలగాలి
ఆత్మ సంతృప్తి కలగాలి ఆయన ఆత్మకి శాంతికి చేకూర్చాలి భగవంతుని కోరుకుంటూ ఆయన మరొకసారి నమస్కారం తెలియజేస్తాను।
ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. వందల చిత్రాల్లో నటించిన ఒక గొప్ప మహానటుడిని కాదు, మాకు సంబంధించి మా కుటుంబ సభ్యుడు, మా కుటుంబ పెద్ద, మన తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే ఒక అన్నయ్య నేను కోల్పోయినట్లు భావిస్తున్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి ఎంత తీరని లోటో, మా వరకు మాకు కూడా ఇది అంత తీరని లోటు. రామలింగ గారి కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఫ్యామిలీ కూడా తర్వాత తర్వాత మాకు అంత అతి దగ్గరయ్యారు. సోదర ప్రేమను కనపరుస్తూ వాళ్ళ తమ్ముడిలాగా నన్ను ఆయన ఎంతో దగ్గర చేర్చునేవారు. ఆయనతో నటించినటువంటి ప్రతి సినిమా నాకు ఒక తీపి జ్ఞాపకం, జీవితంలో మర్చిపోలేను. అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలు కూడా నేను ఇప్పుడు మర్చిపోలేను. అందుకనే నాకు ఆయన కనిపించాలి, ఆయన చూడాలి అన్నప్పుడల్లా వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చే, ఆయనకి విషెస్ తెలియజేయటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయనకి ఆయన ఎంత కల్మషం లేని మనిషి అంటే, ఎంత స్వచ్ఛమైన మనిషి అంటే, ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప, ఏ అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. ఆయన అలాగే భోజన ప్రియుడు కూడా. సురేఖ నేను వెళ్ళినప్పుడు ఆయన అమ్మా నీ చేతితోటి ఉప్పు చేప వండి పెట్టమ్మా అది తినాలనిపిస్తుంది అంటే నోరు ఊరుతుంది అంటే, ఎందుకంటే నీవేళ చేసి పంపిస్తానంటే ఉద్దమ్మా తినేలాగా ఓపిక లేదు అన్నారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే అడిగారు, ఏదైనా చేసి పంపించమంటావా అంటే, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు తినే పరిస్థితి కాదు అని అన్నాం. ఆయన అంత ఇదిగా మా కుటుంబంతో అంత ఇది ఉంటుంది అంత. ఈ రోజున అలాంటి మనిషిని మేము దూరం చేసుకోవడం అనేది మా వరకు మాకు చాలా దురదృష్టంగా భావిస్తున్నాను నేను. బట్ ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడు ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆయన బందర్ ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి ఆయన ఊళ్ళో లేకపోతే నన్ను వెళ్ళి ఇమ్మని చెప్పి నాకు అలాగా వారితో పరిచయం. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా షూటింగ్ సందర్భంలో కలిసిన ఇంకో పక్కద సెట్లో ఉన్న చాలా ఆప్యాయంగా పలకరించాం. ఆయన అజాత శత్రు, ఎంత ఆయన కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకొని ఒక ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్వి. ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా లోటు, అలాగే వారి కుటుంబ సభ్యులకి. వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు. కైకాల సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయిలు కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, వారి సత్యమణికి, కైకాల నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి నా జనసేన తరఫున నా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. తలసాని మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతోటి వీరికి గౌరవవందనం ఇచ్చి సాగనంపాలి అనేది, అది గొప్ప గెస్చర్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది ఒక మహానటుడికి, అఫ్కోర్స్ ఆయన మాజీ ఎంపీ కూడాను, ఆయనకి చాలా ఘనమైన నివాళి ప్రభుత్వం తరపు నుంచి రావడం అనేది మా అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము మా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేను మొట్టమొదట హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనారాయణ గారికి కథ చెప్పాను, అలాగే నేను పోసాన్ మోడ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళ రమా ఫిల్మ్స్కే మొదట నేను పనిచేశాను. సో అలాగే ఆయన డైరెక్ట్గా నేను రచయితగా ఆయన సినిమాలకు పనిచేయలేదు కానీ సహరచయితగా ఉన్నప్పుడు ఆయన సినిమాలకు చాలా వాటికి పనిచేశాను. అండ్ ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. సో ఒక దీంతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప నటుడు, తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోలేని
ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునే నటుడు. ఆయన బతకడం ఒక పండగ. ఇలాంటి వాళ్ళు పరి ఇందాక చిరంజీవి గారు ఆయన భార్యతో చెప్తున్నారు, ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు, ఏ రకమైన కంప్లైంట్లు లేవని కరెక్ట్గా చెప్పారు సార్. సో ఆయన నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు నిజంగా మనందరికీ ఆ లోటు ఎప్పటికీ పోడ్చలేంది. చిరంజీవి గారు ఆవిడతో చెప్తున్నారు, మా అందరికీ వ్యాపకాలు ఉంటాయి, మేము మా జీవితాలకు వెళ్ళిపోతాం, కానీ ఆయనతో మీరు గడిపిన సహజీవనాన్ని మాత్రం ఎవరు ఆ లోటును పోడ్చలేరని చాలా గొప్పగా చెప్పారు సార్ మీరు. సో ఆవిడ లోటును మాత్రం ఎవరు పోడ్చలేరు. అందుకనే వారి కుటుంబ సభ్యులకి తెలుగు సినిమా పరిశ్రమ తరఫున, నేను తెలుగు ప్రేక్షకుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ తాలూకు జెస్చర్ చాలా 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 గొప్పది. ఆ ప్రభుత్వానికి కూడా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. సార్, కోదండరామరెడ్డి గారు, కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మన మధ్య లేరు, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు దగ్గర దగ్గర 90 సినిమాలు డైరెక్ట్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు. సో ఆయనతో మీకు అనుబంధం? ఆయనతో మంచి సంబంధం అండి, ఎందుకంటే ఆయన సొంత సినిమా తీసినప్పుడు కూడా బాలకృష్ణతో నేనే డైరెక్టర్ని. సో ఆయన నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి బాగా క్లోజు. తర్వాత నేను డైరెక్టర్ అయ్యి ఒక 90 సినిమాలు చేశాను. అందులో ఒక దాదాపు ఒక 70 సినిమాల్లో ఆయన ఉన్నారు. మంచి మంచి క్యారెక్టర్లు అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా బ్రహ్మాండంగా చేసేవారు ఆయన. ఒక దొంగ కానివ్వండి, ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ కానివ్వండి, ఒక కామెడీ క్యారెక్టర్ కానివ్వండి, ఏదైనా సరే బ్రహ్మాండంగా చేసి చూపించేవాళ్ళు. సో అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. థ్యాంక్ యూ. 777 చిత్రాలు నటించిన అనేకమైన పాత్ర, ఒక 70 సినిమాలు నావి. ఈరోజు నిజంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి. ఆయన ఎప్పుడు కోపం రావడం అనేది నేను చూడలేదు. ఒకవేళ మనం ఏదైనా కోపం వచ్చి ఏదైనా ఒక మాట అన్నా కూడా అనేవాళ్ళు తప్ప ఎప్పుడు కోపగించుకోవటం కానీ ఇంకోటి కానీ ఏమి ఉండేది కాదు. అలాంటి వ్యక్తి నిజంగా గొప్ప వ్యక్తి. అందరూ చాలామంది ఈ మధ్య చాలామంది సినిమా ఇండస్ట్రీలో అందరూ దూరం అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఈ మధ్య పద్మశ్రీ రాలేదు ఆయనకి. ఎందుకు ఆయన ఎంపీ అయ్యాడు కదా, అది చాలు. ప్రభుత్వ రాజకీయ రంగంలో కూడా రాణించారు కాబట్టి చాలు.